తిరిగి వార్తలకు స్వాగతం. సోమశిలలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన అంబేద్కర్ భవనం నిరుపయోగంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉండేలా నిర్మించిన అంబేద్కర్ భవనం నిరుపయోగంగా మారింది. సోమశిల ప్రాజెక్ట్ కాలనీ ఆవరణలో 1992లో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో అప్పటి జిల్లా కలెక్టర్ కొప్పూలు రాజు అంబేద్కర్ భవనాన్ని మంజూరు చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంది. పట్టణ స్థాయిలో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా ఉన్నతమైన సంకల్పంతో సోమశిలలో నిర్మించిన భవనంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై లారీ యాక్సిడెంట్ జరిగి వారం రోజులు కావస్తోంది. రైలింగ్ కూలిపోయి కాంక్రీట్ దింబలు వేలాడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఎప్పుడు కింద పడతాయో అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రైలింగ్ ప్రమాదకరంగా తయారైంది. ఇటీవల ఓ వాహనం బ్రేక్ ఫెయిల్ అయి రైలింగ్ ను ఢీకొనడంతో కొంత భాగం ధ్వంసమైంది. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా అధికారులు మరమ్మతులపై దృష్టి పెట్టలేదు. కాంక్రీట్ దిమ్మెలు గాలిలో వేలాడుతూ స్థానికులకు దడపుట్టిస్తున్నాయి. ఏ క్షణానైనా కూలేందుకు సిద్ధంగా ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం వాహనదారులతో రద్దీగా ఉండే ప్రాంతం కావటంతో ఏ క్షణాన ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న 10 ట్రాక్టర్లు ఓ జేసీబీని సీజ్ చేశారు కొడవలూరు ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఆయన. కొడవలూరు మండలం మిక్లింపేటలో అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్న జేసీబీ 10 ట్రాక్టర్లను సీజ్ చేశారు ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు. ఓ రైతుకు చెందిన పొలంలో వీటిని తవ్వుతున్నారన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న రెవెన్యూ సిబ్బంది జేసీబీతో పాటు 10 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వితే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ హెచ్చరించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు పీడీఎస్యూ నేతలు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు పీడీఎస్యూ నేతలు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ విజయను కలిసి వినతిపత్రం అందించారు. మహిళా ఉపాధ్యాయులకు కూడా సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నేతలు సునీల్, శివశంకర్, మల్లి, వెంకట్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలను వదిలేసి ఈరోజు ప్రైవేటు పాఠశాలకి ప్రోత్సాహం ఇస్తూ ప్రైవేటు పాఠశాలనే ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు గవర్నమెంటు ప్రోత్సహిస్తూ ఉంది. అందుకోసమే మేము విద్యార్థులుగా మేము చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటికైనా సరే మీరు ప్రభుత్వ పాఠశాలను కాపాడండి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. రామతీర్థంలోని శ్రీరామలింగేశ్వరునికి బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీ రాబడి పెరిగింది. ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో హుండీ లెక్కించగా 2,85,272 రూపాయలు ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్ తెలిపారు. విడవలూరు మండలంలోని రామతీర్థంలో వెలసిన శ్రీరామలింగేశ్వరుని సన్నిధిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీ రాబడి పెరిగింది. ఉత్సవాల ముగింపు సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కూడా రాబడి బాగా పెరిగిందని ఈవో తెలిపారు. హుండీ ద్వారా 2 లక్షలకు పైగా ఆదాయం రాగా అన్ని విభాగాల్లో 8 లక్షలకు పైగా రాబడి వచ్చిందని ఆయన వెల్లడించారు. మాజీ మంత్రి పసల పెంచలయ్య కుటుంబాన్ని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పరామర్శించారు. పసల పెంచలయ్య మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పసల పెంచలయ్య మరణం బాధాకరమన్నారు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి. మాజీ మంత్రి పరసా వెంకటరత్నంతో కలిసి ఆయన పెంచలయ్య కుటుంబాన్ని పరామర్శించారు. పెంచలయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. దళితరత్నగా ఆయన పేరు తెచ్చుకున్నారని అన్నారు. దళిత ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, రఘునాథ్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎంపీగా చేసిన, మంత్రిగా చేసిన, పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశాడని చెప్పినటువంటి మంచి పేరు తెచ్చుకుని నీతివంతుడుగా, నిజాయితీపరుడుగా అన్ని విషయాల్లో కూడాను ఈ ప్రాంతంలోనే మచ్చలేనటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి మహనీయుడు. మరి అలాంటి వ్యక్తి కోల్పోవడం అనేది చాలా బాధాకరం.
పొదలకూరులోని గంగమ్మ దేవస్థానంలో అమ్మవారికి భక్తులు పొంగళ్లు సమర్పించారు. నూతన ఆలయం నిర్మించి మండలం రోజులు గడిచిన సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పొదలకూరులో నూతనంగా గంగమ్మ దేవస్థానాన్ని నిర్మించి మండల రోజులు కావటంతో అమ్మవారికి పాల పొంగళ్లను నిర్వహించారు. అమ్మవారికి త్వరలో జాతర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో గంపలల్లో పొంగళ్లు తలపై పెట్టుకుని దేవస్థానానికి వచ్చి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వేమయ్య, మురళి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు సంతపేటలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో అధిక ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వేద పండితులచే హనుమంతుని హోమాలను నిర్వహించారు. నెల్లూరు సంతపేటలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో అధిక ఆషాఢ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు. 33 మంది వేద పండితుల చేత హనుమంతుని హోమాలు చేశారు. భక్తులు హోమాలలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.